ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా విద్యార్థులారా సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు వస్తువుల మీద పడటం వలన పగలు మనము వాటిని చూడగలుగుతున్నాం చీకట్లో వస్తువులను మనము చూడలేము సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు వస్తువుల మీద పడి తిరిగి అదే యానకములోకి మరలి రావటాన్ని మనము కాంతి పరావర్తనము అంటాము పరావర్తన సూత్రాలు రెండు అందులో మొదటి పరావర్తన సూత్రము పతన కోణము ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానము దీన్ని నిరూపించడానికి ఈరోజు మనము ఒక ప్రయోగాన్ని చేద్దాం పతన కోణము ఎల్లప్పుడూ పరావర్తన కోణమునకు సమానము అని నిరూపించే ప్రయోగం చేద్దాం ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు సమతల దర్పణము రోలర్ పెన్సిల్ కోణమానిని కార్డ్బోర్డ్ పిన్నులు డ్రాయింగ్ పిన్నులు ఏ ఫోర్ సైజ్ కాగితం ముందుగా కార్డ్బోర్డ్ పిన్నులను ఏ ఫోర్ సైజ్ కాగితము మూలల్లో గుచ్చుదాము కాగితము ఒకవైపు పొడవు అంచుకు సమాంతరంగా రోలర్ సహాయంతో చల్లరేఖను గీద్దాం చల్లరేఖపై మధ్యలో ఓ అనే బిందువును గుర్తిద్దాం ఇప్పుడు ఓ బిందువు వద్ద సల్లరేఖకు ఒక లంబాన్ని గీద్దాం తరువాత లంబానికి ఒకవైపున కోణమాని సహాయంతో యాభై డిగ్రీల కోణము చేసే విధముగా ఒక రేఖను గీద్దాం ఆ రేఖపై ఏబి అనే రెండు బిందువులను గుర్తిద్దాం ఓ అనే బిందువు వద్ద సలరేఖపై సమతల దర్పణమును ఉంచుదాం ఇప్పుడు ఏబీ బిందువుల వద్ద రెండు గుండుసూదులను గుచ్చుదాం లంబరేఖకు రెండవ వైపుకు వచ్చి ఏబి బిందువుల వద్ద ఉంచిన గుండు సూదుల ప్రతిబింబాలను దర్పణములో చూస్తూ ఒకే వరుసలో వచ్చే విధముగా మరో రెండు గుండు సూదులను గుచ్చుదాం చూడండి ఏబీ గుండు సూదుల ప్రతిబింబాలు మనము గుచ్చిన రెండు గుండు సూదులు ఒకే వరుసలో ఉన్నాయి ఇప్పుడు దర్పణము గుండు సూదులను తీసివేసి ఆ బిందువులను కలుపుతూ ఒక చల్లరేఖ గీద్దాం ఆ చలరేఖపై ఆ బిందువులను సీడీలుగా గుర్తిద్దాం కోణమాని సహాయంతో సీడీ రేఖకు మరియు లంబరేఖకు మధ్య పరావర్తన కోణమును లెక్కిద్దాం అది యాభై డిగ్రీలు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఏబీ రేఖ లంబరేఖల మధ్య గల పతన పతనకోణము లెక్కిస్తే అది కూడా యాభై డిగ్రీలు ఉన్నట్లు తెలుస్తుంది ఇదే ప్రయోగాన్ని లేజర్ లైట్తో చేసి పరిశీలిద్దాం చూడండి పతన కోణము పరావర్తన కోణాలు సమానంగా ఉన్నట్లు మనకి తెలుస్తుంది ఈ ప్రయోగం ద్వారా ఎన్ని సందర్భాల్లో అయినా కోణము ఎల్లప్పుడూ పరావర్తన కోణములకు సమానము అని రుజువు చేయబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు